నరసింహరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు వినగానే మా అందరికీ గుర్తుకొచ్చే సినిమా మా భూమి. 4 దశాబ్దాల క్రితం విడుదలైన ఈ మా భూమి చాలా రకాలుగా విభిన్నమైనది. మరో రకంగా మా భూమి అనగానే మీ పేరు అలవోకగా తెలుగు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. నిజానికి నరసింహరావు గారు అనగానే చాలా విషయాలు ఉన్నాయి. మీరు చాలా విభాగాల్లో కృషి చేశారు, చేస్తున్నారు. వాటన్నిటి గురించి కాదు కానీ ఈరోజు కేవలం మా భూమి గురించే మాట్లాడదామని మిమ్మల్ని ఆహ్వానించాను. మా భూమి పూర్వరంగం, అది ఎలా మొదలైంది, ఎవరెవరు పాల్గొన్నారు, ఎటువంటి పాత్ర పోషించారు అనే విషయాలు మాట్లాడుకునే ముందు, విడుదలైన తర్వాత మా భూమి ఎటువంటి పాత్ర నిర్వహించింది, మనం ఆ కాల గమనంలో ఈ సందర్భంలో నిలబడి ఒకసారి ఎందుకు చూసుకుంటే మా భూమి అనగానే తెలుగు సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేసింది, తెలంగాణకి ఏం కాంట్రిబ్యూట్ చేసింది, మీరు ఎలా చూస్తారు ఒక్కసారి చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది మా భూమి విడుదలైన తర్వాత నిజంగానే ఒక సంచలనం సృష్టించబడ్డది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్టర్తో సహా అందరూ కొత్త వాళ్ళమే. బట్ ఆ సినిమా నిర్మించిన పద్ధతి, అది ప్రేక్షకుల్లో కలిగించిన అనుభూతి అన్నది విభిన్నంగా ఉండేది. చాలా ఇష్టపడ్డారు. తర్వాత గ్రామాల్లో అవుతే, బస్తీల్లో అవుతే బళ్ళు కట్టుకొని రావడం, లేకపోతే ఇక్కడికి బస్సుల్లో కూడా వచ్చేవాళ్ళు థియేటర్కి. సో అదొక తిరునాళ్ళలాగా అయిపోయింది, జాతరలాగా. మంచి ఫలితాలు ఇచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో 40s, దానికి సంబంధించిన ఒక రూపకల్పన అన్నది సజీవంగా ప్రజలు చూడగలిగారు. ఎందుకంటే 1980 సందర్భంలో 1940 సంబంధించిన విషయం గతం కదా, అంటే పాత విషయం. సో ఆ విషయం అప్పటికీ చాలామంది బతికున్నారు, ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ. అది అట్లాగానే పుస్తక రూపాల్లో, అంటే ఎన్నో నవలలు కానీ, నాటకాలు కానీ, పాటలు కానీ, సాహిత్యంలో చాలా సాహిత్యం సృష్టించబడ్డది ఆ పీరియడ్కి సంబంధించి. అది కేవలం ఎలైట్ వరకే, అంటే చదువుకున్న వాళ్ళకి, చదువుల వరకే పరిమితమైంది. జానపద పాటలు కూడా, అంటే జానపద పద్ధతిలో రాసిన పోరాట పాటలు కూడా చాలా ఉన్నాయి ఆ రోజుల్లో. బట్ దాన్ని ఒక రకంగా మర్చిపోయాం. దాన్ని మళ్ళీ ఒకసారి ఈ సినిమా ద్వారా, అంటే ఆడియో విజువల్ కాబట్టి, అంటే ప్రత్యక్షంగా మళ్ళీ తెర మీద చూడొచ్చు జీవితాన్ని, ఆ రకంగా మా భూమి పెద్ద ఇంపాక్ట్ కలిగజేసింది. దాంట్లో ఉన్న ఆర్టిస్టులు, పెద్ద పలుకుబడిన ఆర్టిస్టులు కానీ, పేరుగాంచిన ఆర్టిస్టులు కూడా పెద్ద లేరు. ఒక కాకరాల ఒకడు దాంట్లో తండ్రిగా చేశాడు. ప్రసాదరావు అని జమీందారుగా చేసిన ఆయన, అప్పటికే సంగీతం సినిమా ఒకటి వచ్చింది తరం మారిందని, అది మాదిరెడ్డి సులోచన నవల, దాంట్లో భూస్వామికి చేశాడు. అట్లానే ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్దగా అతను కూడా పాపులర్ యాక్టర్ కాదు. కాబట్టి పాపులర్ యాక్టర్స్ దాదాపుగా ఎవరు లేరు, అందరూ స్టేజ్ యాక్టర్స్, రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక మిగతా వాళ్ళందరూ గ్రామంలో, మేకడైతే షూట్ చేస్తున్నామో చిత్రీకరణ చేసిన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, సామాన్య ప్రజలు. వాళ్ళనే దాంట్లో కాస్త చిన్న చిన్న ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చెప్పాలి అని చెప్పి చిన్న చిన్న పాత్రలకి మనం తీర్చిదిద్దడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళకి ఏంటంటే, చూసే వాళ్ళకి, ప్రేక్షకులకి ఆ సినిమా చాలా ఫ్రెష్గా, రిఫ్రెషింగ్గా, అంటే మనం ఏదో సినిమా చూడట్లేదు, జీవితం చూస్తున్నాం అన్న ఒక అనుభూతి కలిగింది. సో దాంతో దానికి చాలా మంచి పేరు వచ్చింది. హిస్టారికల్గా కూడా, చారిత్రాత్మకంగా మనకి సినిమాకు సంబంధించిన వస్తువు ఏదైతే ఎన్నుకోబడ్డదో సినిమాకి, దానికి సంబంధించిన చాలా పనిచేయడం జరిగింది. అంటే అప్పుడు మేము పుట్టి ఉండలేదు. అంటే నేను, నా బర్త్డేట్ ఆఫ్ బర్త్ 46 అనుకోండి, అప్పుడు విషయం నాకు ప్రాక్టికల్ తెలీదు. నాకు జ్ఞానం వచ్చేవరకు బహుశా 54 అట్లా అయిపోయి ఉంటుంది. కాబట్టి పోరాటంతో అయిపోయింది, ఇంకా అప్పటికేం లేదు. సో అదంతా మనకి పూర్వీకుల ద్వారా తెలుసుకోవటం, అంటే పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవటం, పుస్తకాల ద్వారా తెలుసుకోవటం, కొంత ప్రజా కళారంగంలో పనిచేసిన అనుభవంతో గ్రామాల్లో ఉన్న పరిస్థితులను అంచనా కట్టడం, ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి అప్పుడు ఎట్లా ఉండుంటుంది, అంటే ఎవ్రీథింగ్ వాజ్ రిటన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. అంటే పుస్తకాల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు, దాంట్లో పాల్గొన్న రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, గల్పికలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, మళ్ళీ పాటలు ఉన్నాయి, జానపద కళారూపాలు, అంటే బుర్రకథలు, ఉగ్గు కథలు, జుమకల కథలు,
ఇట్లాంటి అనేక సాహిత్యం వచ్చింది. బహుశా అంతా కంపైల్ చేస్తే తెలంగాణకు సాయుధ పోరాటం మీద వచ్చిన మొత్తం సాహిత్యాన్ని సమీకరించి సంకలనం చేయగలిగితే బహుశా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేజెస్ అవుతుంది అనుకుంటాను. అట్లీస్ట్ ఒక 4-5 thousand పేజెస్ అని అవుతుందేమో. అంత అంత పెద్ద సాహిత్యం వచ్చింది అప్పుడు. అది కాకుండా అప్పుడున్న పత్రికలు ముఖ్యంగా మీజాన్ అని ఒకటి, తర్వాత గోల్కొండ పత్రిక, దక్కన్ క్రానికల్ ఇట్లాంటి పత్రికలు స్టేట్ లైబ్రరీలో, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అజల్గంజ్లో భద్రపరిచి పెట్టారు వాళ్ళు. వాటన్నింటిని చూడటం, వాటికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, మనం ఇప్పుడు దొడ్డి కుమరయ్య గురించి మాట్లాడుతుంటాం. ఆ దొడ్డి కుమరయ్య ఇన్సిడెంట్ని ఆయన చనిపోయిన నెక్స్ట్ డే రిపోర్ట్ చేశారు. అది బహుశా మీజాన్లో పబ్లిష్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఆ బహుశా బాపిరాజు గారు ఎడిటర్గా ఉన్నాడు, బాపిరాజు గారు. సో దాంట్లో క్లియర్గా ఇప్పుడు మనకేదో గబుక్కున్న ఒక సంఘటన జరిగితే నెక్స్ట్ దానికి సంబంధించింది, ఇట్లాగా రైతులు ఊరేగింపుకు వెళ్తే కాల్పులు జరిపారు, దాంట్లో ఒక ఆయన చనిపోయాడు, ఆయన దొడ్డి కుమరయ్య అని ఇట్లానే చిన్న న్యూస్ ఐటమ్ దాంట్లో ఉంది. సో నాకు విచిత్రంగా అనిపించింది, చాలా చారిత్రకమైన సంఘటన అది. అది మొదలు ప్రారంభం పోరాటానికి. అది కూడా నేను ఫిజికల్గా కళ్ళతో చూడగలిగాను పబ్లిష్ అయిన న్యూస్ ఐటమ్ని. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇక్కడ పొరపడకుండా జాగ్రత్తగా అన్నీ సేకరించి అన్ని దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాశాం కాబట్టి అది కాస్త బాగా వచ్చింది. అది కాకుండా అందరం కొత్తగా వచ్చాం కాబట్టి ఆ జీలు బాగా చేయాలనే కోరిక, కొద్దిగా కష్టాలు కోర్చుకొని, ఎందుకంటే షూటింగ్ అప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, వర్షాకాలం అప్పుడు సన్ ఉండేది కాదు, సో సూర్యరశ్మి లేకపోతే షూటింగ్ ఉండదు కాబట్టి కొన్ని ఆయన డైరెక్టరు గౌతమ్ ఘోష్ తెలివిగా, ఎందుకంటే మాకున్న బడ్జెట్ చాలా తక్కువ, సో కొన్ని షార్ట్స్ తీసేవాడు, మాంటేజ్ షార్ట్స్ లాంటివి తీసేవాడు. సో మళ్ళీ సన్ రైజ్ వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా ఈ సీక్వెన్సెస్ అట్లా చేసేవాళ్ళు. ఆ రకంగా చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా చేసినంత మాత్రం బాగా రావాలని లేదు, బట్ కుదిరింది. దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎక్స్పర్ట్స్, అంటే వాళ్ళు సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు లేకపోయినప్పటికీ బాగా నాలెడ్జబుల్ పీపుల్, దాన్ని కోఆర్డినేట్ చేయాలని కూడా మేము ముందు నిలబడి ఎవరితో ఏ పని చేయించుకోవాలి, ఎట్లా చేయించుకోవాలి, ఎంత మేరకు చేయించుకోవాలి, ఏ పద్ధతిలో మాకు కావాలి అన్న పద్ధతిలో కొంత మేము పనిచేసుకోగలిగాం కాబట్టి డైరెక్టర్ కూడా మాకు చాలా ఫ్లెక్సిబుల్గా, సరే మనం చెప్పింది పూర్తిగా వినటం అని కాదు కానీ ఇక్కడ ఈ ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్గా ఆ విషయాల్ని ఆయన పరిగణలోకి తీసుకొని దాన్ని ప్రాపర్గా అంచనా వేసుకొని ఇట్లా బాగుంటుంది అని విషయాలు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళటం కానీ, మిగతా అతను సంబంధించిన టెక్నికల్ ఏరియాలో చాలా వీలైనంతవరకు దాన్ని పర్ఫెక్ట్ తేవడానికి కృషి చేయడం డైరెక్టర్. అంటే యాక్చువల్గా గౌతమ్ ఘోష్ సినిమా తీసిన తర్వాత కలకత్తా వెళ్ళిపోయాడు, బెంగాల్కి, ఇక్కడ లేడు కాబట్టి ఈజ్ నాట్ హియర్ టు టాక్ టు పీపుల్, సుమ్మా లాంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. కానీ వాస్తవంగా అతని కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అంటే చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా మా టెక్నిక్ మా అందరికీ అప్పుడు కొత్త, నాటక రంగం మీద వచ్చి సినిమాకు సంబంధించిన నాలెడ్జ్ చాలా తక్కువ. నాకు ఫోటోగ్రఫీ కానీ యాక్టింగ్ కానీ ఇట్లాంటి పెయింటింగ్ మిగతా రంగాల్లో కొంత ప్రవేశం ఉన్నప్పటికీ సినిమాకు సంబంధించి అతను బాగా అవగాహన ఉండి చాలా జాగ్రత్త చేశాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అండి, అసలు సెట్టింగ్ ఏంటి లేదా అది ఏది ఎక్కడ మీరు తయారు చేసుకున్నది అనిపించదు. ఉదాహరణకి సినిమా బిగినింగ్లోనే ఒక జంతువుని గరగర తిప్పి ఆయన నోటితో, అది పాత్రనా ఎక్కడ సంపాదించారు, ఎందుకంటే ఆయన ఆకారము భీకరంగా ఉంటుంది. అలాగే ఆ జమీందార గడి అక్కడ ఇది కానీ, అంటే లొకేషన్, ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయా మీరు ప్లాన్ చేశారో తెలియదు, కానీ సినిమా చూస్తే మాత్రం చాలా సహజంగా వాస్తవికంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవన్నీ నా చిన్న అనుభవాలు వేణుగోపాల్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ అది పోచమ్మ పండుగ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బోనాల పండుగ ఏది జరుగుతుందో నగరంలో దాన్ని పోచమ్మ పండుగ అంటాం. ఇక్కడ గ్రామాల్లో పోచమ్మ పండుగ అంటాం. ఇక్కడనేమో బోనాల పండుగ, ఇక్కడ కూడా పోచమ్మ పండుగ అంటారు కానీ బోనాలు అని ప్రాచుర్యంలోకి వచ్చింది. అది నేను చిన్నప్పుడు చూశాను. అది పోచమ్మ పండుగ తర్వాత ఎల్లమ్మ అని ఒక చిందు వాళ్ళు భాగవతం వేసినప్పుడు ఎల్లమ్మ వేషం, పెద్ద బొట్టు, ముఖం నిండా అన్ని మచ్చలు, తర్వాత జుట్టు విరబోసుకుని చేతిలో ఒక కొడవలు పట్టుకొని వేప మండలు పట్టుకొని హో అనుకుంటూ సిగ్గుమూతూ వచ్చేది. భయపడి లోపలికి తలపేసుకొని
బట్ వాళ్ళేమో ఇట్లా ఆ కొమ్మలతో కొట్టించాలి పిల్లలనేమో తల్లిదండ్రులకి కోరిక మంచిది అని. కానీ మా ఆకాశాలు చచ్చిపోయేవాళ్ళం వాళ్ళు చూడగానే అంత భయంగా. అంటే ఈ పోతరాజు కూడా నేను చిన్నప్పుడు చూశాను పోతరాజు అని. యాక్చువల్ పోతరాజు అంటే ఈ మధ్య నేను బోనాల మీద పుస్తకం కూడా చేశాను. పోతరాజు అంటే ఏడుగురు అక్క చెల్లెలకి బ్రదర్ సోదరు, దాన్ని పోతలింగడం అంటారు, పోతరాజు అంటారు. అది ప్రతి పోచమ్మ గుడికి ముందర ఒక చిన్న బుడ్రాయి ఇలా ఉంటుంది, అది పోతరాజు. సో ఇతను పోతరాజు వేషం వేస్తాడు అనమాట. ఇతను ఎవరైతే దాన్ని గావు పట్టడం అంటారు, మేకని ఇట్లా భుజం మీద వేసుకుని వచ్చి తిప్పేసి గాలిలోకి తిప్పి ఆ మేడ కొరికేస్తాడు తీస్తాడు అది. సో అది గావు పట్టడం అనే సీక్వెన్స్ నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. చాలా ఇంప్రెస్గా ఉంటుంది అది అని గౌతమ్కి చెప్పాను, ఇట్లా బాగుంటుంది రండి. సో మొత్తం మీద అదంతా మేము రిచువల్ చేశాం అక్కడ. వాళ్ళకి ఏంటంటే అసైన్ చేసి నేను నాకు గ్రామీణ విషయాలు బాగా కొట్టిన పిండి కాబట్టి అది కొనుక మా అత్తగారు ఊరు అది, ఇక్కడ షూట్ చేశాము. ఎవరు? మంగళపెట్టి అని. ఇప్పుడు మనకి నర్సాపూర్ మెదక్ రోడ్ ఉంది కదా, మన HMT బిల్డింగ్ ఉంటుంది, ఆ దాటి వెళ్తే నర్సాపూర్ దాటాక రైట్ సైడ్కి మంగళపెట్టి అనే విలేజ్ ఉంటుంది, పక్కనే వెల్దండి అని ఉంటుంది. వెల్దండ మాణిక్యరావు అని ఉన్నారు, ఆయన పక్కూరే, మాణిక్యరావు అది ఆ పక్కూరే, ఇప్పుడు లేరనుకోండి ఆయన. సో ఆ మంగళపెట్టి విలేజ్లో ఎలక్ట్రిసిటీ లేదు అప్పటికి 78కి. సో మనకి ఎలక్ట్రిసిటీ ఉండకూడదు కదా, ఆ పవర్ సెట్ కనిపించకూడదు, 40 అట్మాస్ఫియర్ కావాలి. సో ఆ రకంగా అక్కడ షూట్ చేశాం కాబట్టి అది ఆ రకమైన రిచువల్ ఒకటి ఉంటే బాగుంటుంది. దాన్ని ఈ అబ్బాయి చూస్తున్నట్టు ఒక షాట్ ఉంటుంది, మన రామయ్య ముఖ్య పాత్రధారి చిన్నప్పటి వేషంలో ఉన్నప్పుడు దాని మీద వాడి బిదని మీద ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తున్నట్టుగా ఒక షాట్ కూడా ఉంటుంది. అది నేను చిన్నప్పుడు చూసిందే, దాన్ని మళ్ళీ అక్కడ రిక్రియేట్ చేసాం. వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా ఇచ్చాం, వాళ్ళకి అదంతా చేసుకున్నారు. వాళ్ళు చేసుకుని ఆ స్టేజ్కి వచ్చి వాళ్ళు చేస్తున్నప్పుడు షూట్ చేశాం. తర్వాత ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ ఫలానా రచన ఆధారం అని కూడా కనబడుతుంది, అది కిషన్ చంద్ర. కిషన్ చంద్ర అంటే ఇది ఆ రచనలో ఎంత ఉండి తర్వాత మీరు ఈ ఆధారాలు తీసుకుని మీరు మార్చుంటారు కదా, అందులో ప్లాట్ ఏంది ఇందులో? అసలు విచిత్రంగా ఏంటంటే గౌతమ్ ఘోష్ ఒరిజినల్ రచన చదివి అది హుడుదులో ఉంది నవల, జబ్ ఖేత్ జాగే, పొలాలు మేల్కొన్నప్పుడు అని ఉంటుంది. మనకు విశాలాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళు వేసినప్పుడు జైత్రయాత్ర పేరుతో వేశారు, జైత్రయాత్ర అని రాసి పైకి హెడ్డింగ్ కింద పొలాలు మేల్కొన్నప్పుడు అని రాశారు కిషన్ చందర్ రచన. ఈ కిషన్ చందరు మన మగ్దూమ్ మొయినుద్దీన్కి ఫ్రెండ్. సో మగ్దూమ్ ఫ్రెండ్ అయినప్పుడు ఒకసారి ఇక్కడ బాంబేలో ఇక్కడ నార్త్ ఇండియాలో కలిసినప్పుడు ఈ తెలంగాణ సాహిత్య పోరాటం గురించి అంతా అతను వినుంటాడు, ఇద్దరికి రచయితగా డీటెయిల్స్ అని చెప్పాడు. సో అతను చెప్పిన సమాచారం ఆధారంగా అతను నవల రాశాడు ఈ నవల. ఆయన ఇక్కడ రాలేదు చూడలేదు, నవల రాసేసాడు. దాంట్లో రామయ్య, రామయ్య పేరు రామారావు అని పెట్టాడు, నాగయ్య పేరు నాగేశ్వరరావు అని పెట్టాడు. సో ఇవన్నీ మళ్ళీ ఆయన ఒక చిన్న దానికి సంబంధించి కొంత సమర్థించుకున్నాడు. ఏంటంటే ముందు మాటలో రామారావు నాగేశ్వరరావు అని పేర్లు కూడా లాగేసుకున్నాయి పెత్తందారి వర్గాలు ప్రజల నుంచి, కాబట్టి వై నాగయ్య వై రామారావు ఎందుకు ఉండకూడదు అని నేను పెట్టాను అని ఆయన అవుతున్నాం. మేము ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తీసుకున్నాక ఏంటంటే అది రామయ్య రామారావు నాగారావు నాగేశ్వరరావు అని ఉంటాడు కరెక్ట్ కదని రామయ్య నాగయ్య కింద మార్చాం. ఆ బహుశా మీరు అడిగిన క్వశ్చన్కి సరైన సమాధానం చెప్పాలంటే పుస్తకంలోంచి ఒక 30-40% తీసుకుని ఉంటాం, అంటే ఆ మెయిన్ థ్రెడ్ తీసుకుని ఉంటాం. మిగతా ఎండింగ్ కూడా అంత కాదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ప్రస్ఫుటం కనిపించేది సహజత్వం లేదా వాస్తవికత. రెండోది సినిమా చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో మనకు అనిపిస్తుంది డాక్యుమెంటరీగా మారిపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. తర్వాత నరసింహరావు గారు దీంట్లో భాగం పంచుకున్న పెద్దలు అనుకుంటే మా ఆకాశవాణికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు అక్కడ తారసపడతారు. ఒకరేమో అక్కడక్కడ జగ్గయ్య గారి కంఠం, ఆ చేంజ్ ఓవరు తర్వాత ఆ కాలగమనాన్ని లేదా పరిణామాన్ని అంటే బిగినింగ్లో ఉంటుంది ఇలా ఉంటుంది అక్కడ కనబడుతుంది. ఆయన మా ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా కొంతకాలం ఢిల్లీ నుంచి వార్తలు చదివారు. తర్వాత రెండవ పేరు అక్కడ ఇంజమూరి సీతాదేవి గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కనబడుతుంది. అంతకు మించి హీరో సాయి చంద్, ఆకాశంలో చాలా కాలం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పనిచేసిన త్రిపునేని గోపీచంద్ కుమార్. ఇది మీరు ఇప్పుడు జగ్గయ్య గారి కంఠం ఖచ్చితంగా పేరెన్నిగన్నది అని, అలాగే సీతాదేవి గారిని ఎంపిక చేసుకోవడం, ఇలా కొత్త పాత్రలు తీసుకున్నారు, ఏది అవసరమో
తీసుకున్నా, అంటే జానపద బాణిలో ఉంటుంది కనుక పాటలు. సీతాదేవి గారు అప్పటికే బాగా లబ్ధప్రదేశ్లో మంచి రీసెర్చ్ కూడా చేశారు ఫోక్స్ అండి. ఇలా ఎంపిక దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారండి? దాదాపుగా నేనే ఎంపిక చేశాను వీళ్ళందరినీ. అవును, వాళ్ళకి వింజమూరి సీతాదేవి అనసూయదేవి సంబంధించిన ఎల్పి రిలీజ్ అయింది 75-76 చాలా వచ్చినాయి వాళ్ళవి రికార్డింగ్స్. బట్ ఎల్పి ఒకటి వచ్చింది, ఆ ఎల్పి ఎగ్జాస్ట్గా వినేవాడిని నేను, రెగ్యులర్గా వినేవాడిని. ఎందుకంటే దాంట్లో జానపద శైలి ఏదైతే ఉందో దాన్ని స్టైలైజ్ చేశారు వాళ్ళు, వాళ్ళ పద్ధతిలో స్టైలైజ్ చేసి వాళ్ళిద్దరూ పాడుతుండడం చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు అందుకోవడం, ఆపడం, మళ్ళీ అందుకోవడం, దాంట్లో ఒక డ్రామా ఉంటుంది. సో బాగా నన్ను మా తమ్ముడిని ఆకట్టుకుంది. మా చిన్నమ్మ కొడుకు వాడు తీసుకొచ్చాడు రికార్డ్స్ అన్ని. అవి విన్నాక నాకు ఫస్ట్ టైం ఎప్పుడైతే మా భూమి చేద్దాం అనుకున్నప్పుడు, యాక్చువల్ నేను పాటలన్నీ చేసేవాడిని, జన్నాట్యమణిలో మొత్తం పాటలన్నీ నేనే కంపోజ్, అంటే జానపద బాణిలో ఉన్న పాటలని మళ్ళీ ప్రజాపాటలకు మలచడం కానీ వాటిని కంపోజ్ అలాంటివి నేను 100 పాటలు చేశాను వ్యక్తిగతంగా. కానీ సినిమా అనే వరకు కొద్దిగా బాధ్యత ఉంటుంది కదా, ప్రతిదీ మనం చేస్తామని కూర్చోవడానికి బాగుండదు కాబట్టి కొద్దిగా నిష్ణాతులైన వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఆవిడని అప్రోచ్ అయ్యాం. నేను సజెస్ట్ చేశాను గౌతమ్ ఘోష్కి, మ్యూజిక్ అంటే మనం ఏదో రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తే వాళ్ళు మనం చెప్తే వినరు, మళ్ళీ వాళ్ళ పద్ధతులు వాళ్ళు వెళ్తారు, మళ్ళీ సినిమా పాడైపోతుంది, నెగిటివిటీ చెడిపోతుంది, కాబట్టి సీతాదేవి అయితే చాలా బాగుంటుంది అని మేము వెళ్ళి అడిగితే పాపం ఆవిడ చాలా ప్రేమగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఆవిడకి విషయాలు కూడా చెప్పాము, ఇట్లా ఉంది, ఇది చాలా సహజతం దగ్గరగా ఉంటుంది, హిస్టారికల్ కాంటెక్స్లో ఉంటుంది, ఈ పాటలు ఆల్రెడీ వీటికి సంబంధించిన ట్యూన్స్ బాణీలు నిర్ణయమైపోయి ఉన్నాయి, ప్రజల్లో ప్రాచుర్యం పొంది ఉన్నాయి, ఒకటి సుద్దాల హనుమంతుది, ఒకటి యాదగిరిది పాటలు, ఒకటి ఏమో జానపద పాట, 3 పాటలే ఉన్నాయి అంటే ఆవిడ ఒప్పుకున్నారు. ఆవిడ ఏమన్నారంటే నిజమేనండి, ప్రజల్లో ప్రాచుర్యంలో ఉండడం వేరు, మళ్ళీ మనం రికార్డ్ చేసి మళ్ళీ ప్రజలకు అందించడం వేరు, దీంట్లో కొంత వ్యవహారం ఉంటుంది, మీరు అంది కరెక్ట్ కావచ్చు, నేను వాట్ ఎవర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్, నా లోపల ఉన్న సృజనాత్మక ధోరణితో నేను ఏదన్నా చేయగలిగితే తప్పకుండా మీకు ఇంకా మేలైన రిజల్ట్ ఇవ్వగలుగుతాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను ఐల్ ఆర్గనైజ్ సమ్ మ్యూజిషియన్స్ ఫర్ యూ. అది కూడా చెప్పాం, పెద్దగా మనకు మా పర్స్ ప్రజెంట్ చేయదండి, వీ డోంట్ హ్యావ్ బిగ్ మనీస్, సో రేటుడు షూటింగ్ బడ్జెట్లోనే చేయాల్సి ఉంటుంది, మీకు కావాల్సిన చెప్పండి అరేంజ్ చేస్తామని చెప్పాను. అప్పుడు ఇంకెవరో ఒక ఆయన్ని తీసుకొచ్చింది ఆవిడ, ఆ పేరు మర్చిపోయాను, అతను హార్మోన్ వాయించేవాడు. ఆయన మా ఆఫీస్లో కూర్చొని నేను ఆయన ఆమె కూర్చొని కొంత వర్క్ చేశాము. సో తర్వాత ఈ ట్యూన్ సెటప్ చేసి ఆవిడతో బాగానే వర్కౌట్ అయింది, ప్రజల్లో చాలా ప్రాచుర్యం ఉంది పాటలు. కాబట్టి జగ్గయ్య గారి వాయిస్ అనుకున్నప్పుడు ఏదైనా దీనికి కామెంటరీ అవసరమని కొంత కామెంటరీ తయారు చేయడం జరిగింది. అప్పుడు కాకరాలతో కూర్చొని మాట్లాడినప్పుడు అనుకున్నాం ఆ వాయిస్ కాస్త ఎంగ్రాసింగ్గా ఉండాలి అంటే జగ్గయ్య గారు అయితే బాగుంటుంది. జగ్గయ్య గారిని మాట్లాడితే మరి అతను మద్రాసు ఉంటాం, మనం ఎక్కడ ఉంటాం, ఎట్లా అంటే కాకరాల పరిచయం, నేను మాట్లాడతానని కాకరాలు మాట్లాడాను. ఆ వాయిస్ నేను కామెంటరీ నేనే రాశాను, ఆయన్ని దగ్గరుండి నేనే చెప్పించాను, గౌతమ్ ఘోష్ కూడా ఉన్నాడు, చెప్పించాను. ఒకటి 2 సార్లు జగ్గయ్య గారితో మరోసారి చెప్పండి అంటే ఏంటి నరసింహరావు గారు ఏమైంది అన్నారు. ఏం లేదండి, కొద్దిగా ప్రాబ్లం ఉంది. అంటే ఏం ప్రాబ్లం చెప్పండి అన్నాడు. ఏం ప్రాబ్లం కాదండి, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేము, ఇంకో టీకి ఇవ్వాలి మీరు అంటే తప్పదా అన్నాడు. తప్పదండి ఇవ్వాలి, ఇచ్చారు మొహం మళ్ళీ. సో ఈ వాజ్ నైస్ టు అస్ అండ్ ఈ డి నాట్ టేక్ ఎనీ మనీ. మేము ఆఫర్ చేసాం మోడరేట్గా వీల్ పే సమ్ రేమ్. నో నో నో, మీరు యంగ్స్టర్స్ చేస్తున్నారు, సంతోషం నాకు అని ఇచ్చారు. ఆయన గోపీచంద్ గారు అబ్బాయి అంటే ఇక ఆయన అప్పుడు ఎవరెవరో ఆర్టిస్టులు అనుకుని ఫైనల్గా అతను బాగుంటాడు అనుకుని తీసుకున్నాము, అప్పటికి అతనికి అనుభవం లేదు. బట్ మేము ఆయన్ని జాగ్రత్తగా దగ్గర ఉండి గైడ్ చేసి ఇందుక మూడు అడిగిన 3 విషయాలు ఆ రకంగా దాంట్లోకి ఈ 3 ప్రవేశించారు.
పల్లెటూరి పిల్లగాడా పసులా